ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఇంకా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నానంటున్నాడు. అసలు సిగ్గునే ఉండాలి. అది ఒకటికి జగన్మోహన్ విమర్శిస్తున్నావు ఆయన బర్త్డే రోజు కూర్చొని, ఇంకా నేను పార్టీలో ఉన్నానంటే నేను ఎవడ నవ్వుతాడా? పార్టీలో ఉంటే కనీసం నీకు గుర్తింపు అన్నా ఉంది వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నామని చెప్పేసి. ఇంత వెన్నుపోటు పొడిచుకొని ఇంకా నిన్ను దగ్గర రాల్చుకుని ఏ పని? నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు దాంట్లో ఇంకోటి ఉంది, ఏదో పవన్ కళ్యాణ్ పార్టీ ఇది ఒకటి ఉంది, కలుస్తుంది, తెలుగుదేశం కలుస్తుంది, ఇది అని అంటున్నాను. నేను ఈరోజు చెప్తున్నాను, ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళు కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీ కూడా నిన్ను నమ్మరు, నిన్ను దగ్గర చేర్చుకోరు. ఇది నేను ఈ బుద్ధి చెప్తాను రాసిపెట్టుకో. నువ్వు ప్రతి ఒక్కరు ఏ పార్టీలో చేయడం కానీ వాళ్ళకి వెనుకపోటు పొడుస్తావు, ఏ ముఖ్యమంత్రి దగ్గర నువ్వు పనిచేసిన కానీ వాళ్ళు వెనుకపోటు పొడుస్తావు, అన్ని పార్టీలకు వెనుకపోటు పొడిచావు. ఎలక్షన్ అయిపోయేటప్పటికి నీకు అప్పుడు 78 రోజులు ఉంది, 6 ఎకరాలు నీకుండే ఆస్తి, 6 ఎకరాలు సొంత ఇల్లు లేదు కాజీపేటలో. మీరు ముగ్గురు ఎంతో అన్నదమ్ములు ఉన్నారు. మరి ఈరోజు నీ ఆస్తి ఎన్ని వందల కోట్లు ఉందో ప్రజలందరికీ తెలుసు. నీకు ఈరోజు ఒక హైదరాబాద్ సిటీలో నెలకు 50 లక్షల రూపాయలు రెంట్స్ వస్తున్నాయి, నెలకు 50 లక్షల రూపాయలు రెంట్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాయన ఏమైనా సంపాదించి పెట్టాడా? అయితే మీ బాధ్యత ఏమైనా వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తిత? నువ్వు నిజాయితీ పెట్టడం అయితే ఏ రకంగా వచ్చిందో చెప్పాలా? అవినీతిని గురించి మాట్లాడే అర్హత లేవు, ఏ క్వశ్చన్ లేదు రవీంద్ర రెడ్డి గారు. నేను చెప్తున్నాను, ఈ జిల్లాలో నీ అంత అవినీతి పడ రాజకీయాలు ఎవరు లేరు, ఇంతవరకు కూడా రారు, రాబోరు కూడా. మరి అన్నిటికంటే మించి శ్రీపాడి గారు చెప్పినట్టు ఏ పార్టీలున్నా దానికి వెన్నుపుట్టు పొడిచే మనస్తత్వం అవుతుంది.